హాయ్ వ్యూయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ భారతదేశం ఎన్నో రహస్యమయ పురాణాలకు చరిత్రలకు ఆలవాలం మనం వింటూ ఉంటాం కొన్ని రహస్యమయ చరిత్రలు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అద్భుతంగా అనిపిస్తుంటాయి ఆ భగవంతుడి మీద నమ్మకాన్ని మరింతగా పెంచుతూ ఉంటాయి జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతంపై వెలిసిన మా వైష్ణవి దేవి యొక్క ఒక చిన్న కథను మనం విందాం వాస్తవానికి ఈ పర్వతం మీద ముగ్గురి రూపాలు ఉంటాయి సరస్వతి లక్ష్మి మాత యొక్క రూపాలు ఉంటాయి మరోవైపు వైష్ణవీదేవి మాత్రం అదృశ్య రూపంలో అక్కడ కొలువై ఉంది అని భక్తుల విశ్వాసం దీనికి కూడా ఒక పురాణ కథ అటాచ్ అయి ఉంది ఆ జోడించిన కథ నిజంగానే ఇటు త్రికూట పర్వతంపై వైష్ణవీదేవి అదృశ్య రూపంగా ఉంది అనడానికి మనకు చక్కటి విశ్లేషణను అందిస్తుంది ఒకవైపు మహావిష్ణువు యొక్క అంశతోటి ఇటు రామేశ్వరానికి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరానికి దగ్గరగా రత్నాకర పండితుడి యొక్క పుత్రిక జన్మ జరిగింది ఆ పుత్రిక తొమ్మిది సంవత్సరాల వయస్సులో తనకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఆ మహావిష్ణువే శ్రీరాముడి రూపంలో వస్తున్నాడు అని శ్రీరాముడే తన భర్త అని భావించి ఆ శ్రీరాముడి కోసం ఎదురు చూడసాగింది అయితే సీతాపహరణం తర్వాత సీతను అన్వేషిస్తూ రాముడు అడవుల పాలవుతాడు అదే సందర్భంలో ఆ రాముడికి ఈ త్రికుట ఎదురు అప్పుడు తన రాముడి యొక్క భక్తిని రాముడి మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని వ్యక్తపరిచి తాను రాముణ్ణి వివాహమాడాలి అనే కోరికను వ్యక్తపరుస్తుంది అప్పుడు రాముడు తానంటాడు నేను ఈ జన్మకి ఏకపత్ని వ్రతుణ్ణి ఈ జన్మలో నేను చేసుకోలేను కాకపోతే వచ్చే జన్మలో అంటే వచ్చే అవతారంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తాను ముందుకు కదిలాడు అయితే ససేమిరా అనడంతో అప్పుడు రాముడు అంటాడు సరే సీతను వెతికి నేను సీతను తిరిగి తీసుకువచ్చే సమయంలో ఇక్కడికి వస్తాను నీవు గనక నన్ను గుర్తుపడితే తప్పక నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు అలాగే త్రికుట నిజంగానే తన కోసం ఎదురు చూసింది శ్రీరాముడు సీతను తీసుకొని రానే వచ్చాడు కానీ ఆ శ్రీరాముణ్ణి గుర్తుపట్టలేదు త్రికుట ఇదంతా కూడా ఆ రాముడి మాయలో త్రికుట పూర్తిగా గుర్తుపట్టని పరిస్థితి అలా రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే వెళ్లే ముందు చెప్పిన మాట ప్రకారం త్రికూట పర్వతం అని ఒకటి ఉంటుంది అక్కడ మహాలక్ష్మి సరస్వతి కాళీమాత ముగ్గురి రూపాలు ఉంటాయి అక్కడ నీవు అదృశ్య రూపంలో నా కోసం ఎదురుచూడు వచ్చే అవతారంలో నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు నువ్వు ధర్మాన్ని కాపాడుతూ ఉండు ధర్మం కోసం పాటుపడే మనుషుల్ని కాపాడుతూ ఉండు అని చెప్పాడు మరోవైపు హనుమంతుడు కూడా ఆ క్షేత్రాన్ని నిన్ను చక్కగా చూసుకుంటాడు రక్షిస్తాడు అనే మాట కూడా ఇచ్చాడు ఆ విధంగా ఇప్పటికీ కూడా త్రికూట పర్వతం మీద వైష్ణవిదేవి అదృశ్య రూపంలో శక్తి రూపంలో తిరుగుతూ ఉంటుంది వచ్చిన భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటుంది చక్కగా ధర్మరక్షణ కోసం అక్కడ ఆంజనేయుడు ఉంటాడు త్రికూట పర్వతంపై వైష్ణవిదేవి కూడా భక్తుల్ని చక్కగా అలరిస్తోంది భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ముగ్గురమ్మలతో పాటు ఆ త్రికూట పర్వతంపై వైష్ణవిదేవిని దేవిని కూడా కొలుస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి